शुक्लां वरदरं विष्णुं सजीवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्निशं अनेकदंतं भक्तानां एकदंतोपास्महे। इप्पुडु मनं सेप्टेंबर 16 నుంచి 30వ తారీఖు వరకు అన్ని రాశులు అంటే 12 రాశుల గురించి మనం తెలుసుకోబోతున్నాం। వ్యక్తిగత జాతకాలు అనేవి జనరల్గా లగ్న బలం తర్వాత లగ్నాలు ఎలా ఉన్నాయి మీరు పుట్టిన తేదీ ప్లేస్ ఆఫ్ బర్త్ టైము ఈ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటేనండి మనం వ్యక్తిగత జాతకాలను చక్కగా చూసుకోవచ్చు। ఇప్పుడు మన గోచారం అనేది చాలామందికి చూస్తుండడం చాలామంది ఉంటారు మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ కింద నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు చక్కటి సూచనలు మీకు ఇవ్వగలం। ఇప్పుడు మనం తులారాశి గురించి తెలుసుకుందామండి। తులారాశి వాళ్ళకి ఎక్సలెంట్గా బ్రహ్మాండంగా ఉంటారు ప్రతి పని సక్సెస్గా చేస్తారు ఎందుకంటే శుక్రుడు యోగాలు కూడా మీ రాశి శుక్రుడు మీ రాశిలోనే బలంగా ఉన్నాడు। గురుదృష్టి శనిదృష్టి కూడా ఉంది కదా భయపడవలసిన అవసరమే లేదు। ఇంకోటి అంటే ఇంకొకటి ఏంటంటే 23వ తారీఖు తర్వాత కూడా బుధుడితోడు అవుతాడు। బుధ శుక్రుల కాంబినేషను గురు శనుల కాంబినేషన్తో మీద రాశిని చూడడం వల్ల ఆనందంగా హ్యాపీగా సంతోషంగా ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండడం ప్రతి పని కూడా విజయవంతం చేయాలనే తత్వం మీలో ఉంటుంది। మీరు సర్వసాధారణంగా చాలా తెలివైన వారు మీరు ఒక చోట ఉండరు ఎందుకంటే మీకు ప్రయాణాలు జర్నీ అంటే ప్రయాణాలు దగ్గర ప్రాంత ప్రయాణాలు కానీ మీరు ప్రయాణాలు చేయాలంటే చాలా సరదాగా చేస్తుంటారు కాబట్టి ఈ నెలలో మీకు ప్రయాణాలు బాగా సూచిస్తున్నాయి। శుక్రుడు కలిసి ఉండే బుధుడు చాలా బాగుందండి అద్భుతం। ఈ ద్వితీయ స్థానంలో కేతు ఉండడం వల్ల ఫైనాన్షియల్గా మీరు ఇబ్బంది పడినప్పటికీ మీకు రావాల్సిన సంపద మీకు వచ్చి తీరుతుంది అందరూ భయపడాల్సిన అవసరమే లేదు। కొంతమంది గాయని గాయకులకు కూడా నూతన అవకాశాలు వస్తాయి కానీ ద్వితీయ భావంలో కేతు ఇబ్బంది పెట్టినప్పటికీ మీకు రావాల్సిన సంపద మీకు వస్తుంది। ఇంకోటి అంటే బుధుడితో కలిసి రవి బుధుడితో కాంబినేషన్తో శుక్రుడు కూడా కుజుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి ఖర్చులు కూడా అధికంగానే మీకు సూచిస్తున్నాయి। ఇంకా మూడో భావాధిపతి చూస్తే మూడో భావాధిపతి గురుడు కూడా బాగుండడం వలన శనితో కలిసి ఉండడం వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి మీ సోదరి సోదరుమణి కలవడానికి అవకాశం ఉంది। ఇంకా ఫోర్త్ భావం కొద్దా అండి ఫోర్త్ భావానికి వద్దాం। ఫోర్త్ భావంలో శని బాగా బలంగా ఉన్నాడు। ఫోర్త్ భావంలో గురుడు అంటే అష్టమ శని అష్టమ గురు దోషాలు మీకు ఉన్నాయి కాబట్టి మీకు కొంచెం జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది ఎందుకంటే మీకు అవ్వాల్సిన పనులు అవ్వడం అవ్వకపోవడము ప్రతి పని ఆలస్యం అవ్వడం చికాకులు కలవడం చికాకులు రావడం కలగడం కోపంగా ఉండడం ప్రతి పని అందు కూడా ఆలస్యం అవ్వడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు కూడా బద్ధకం రావడం చదివిన గురు మర్చిపోవడం అనేక రంగాల్లో కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ గురుడు కూడా ఫోర్త్ భావనలో ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది తగ్గినప్పటికీ కొంచెం మీరు ఇబ్బంది పడవద్దు అంటే కొంచెం విద్యార్థుల విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకుని చదవాల్సి వస్తుంది। వ్యవసాయదారులు కూడా కొంచెం పంటలో నష్టం రావడానికి అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన విషయము। కొంతమంది నూతనమైనటువంటి వస్తు వాహనాలు కొనుగోలు చేసేప్పుడు కానీ బంగారం ఆభరణాలు కొనుగోలు చేసేప్పుడు కానీ ఆచితూచి మీరు కొనుగోలు చేయవలసి వస్తుంది కొంతమంది నష్టపోవడానికి కూడా అవకాశం ఉంది। ఇంకా అలాగే ఆరో భావానికి వద్దాం ఆరో భావాధిపతి కూడా మీ నాలుగో భావాలు ఉండడం వలన శత్రువుల వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది అంటే మిత్రులు కారు శత్రువులే మీకు ఒక్కన ఇబ్బంది కలగడానికి అవకాశం ఇబ్బంది కలిగిస్తుంటారు ప్రతి విషయంలోనూ మీరు చాలా చోట్ల అప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది। అంతేకాదండి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఆరో భావం వలన కొద్దిగా వస్తుంది అంటే దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి ఇబ్బంది పడుతున్న అవసరం లేదు। సప్తమ భావాధిపతి అటువంటి కుజుడు మీ వ్యయస్థానంలో ఉండడం వలన మీకు కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది। ఇబ్బంది అంటే వ్యాపారాల్లో అభివృద్ధి తక్కువ కానీ శుక్రుడు బుధుడు మీకు చూస్తున్నారు మీ రాశిని చూస్తారు కానీ మీ రాశిని చూస్తారు కాబట్టి శుక్రుడు మీకు అంత యోగకారకుడు కాదు బుధుడు కూడా యోగకారకుడు కాదు మీ అష్టమ మీ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఏ స్థానంలో ఉండడం వలన మీకు అధికమైన ఖర్చులు రాబోతున్నాయి కలగబోతున్నాయి అంటే మీ వ్యాపారాల్లో కూడా ఖర్చులు అధికంగా సూచిస్తున్నాయి। భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత కొద్దిగా చికాకులు లోపించడానికి అవకాశం ఉంది అంటే సఖ్యత తక్కువ చికాకులు ఎక్కువ తర్వాత కోపము మనస్పర్ధలు రావడము కొద్ది కాలం పాటు మాత్రమే జరగబోతుంది కానీ శుక్రుడు శుభగ్రహాలు ఇద్దరు శుభగ్రహాలు మీ రాశిని చూడడం వల్ల అవన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి అవన్నీ కూడా అంటే ఇబ్బంది కలిగించే పాయింట్స్ అంటే ఇంత చెప్పాను కదా కొద్దిగా ఇబ్బంది కలిగించే పాయింట్స్ అనేవి కూడా తక్కువగా ఉంటాయి। నూతనంగా మీకు వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు కుదరడము వివాహాలు అవ్వడానికి ఎక్కువ అవకాశాలు అంటే సెప్టెంబర్లో ఉండకపోయినా అక్టోబర్ నవంబర్ నుంచి మీకు వివాహ శుభకార్యాలు జరగడానికే ఎక్కువ అవకాశం ఉంది। సో నూతన వ్యాపారాలు పెట్టినా కూడా ఖర్చులు ఉన్నప్పటికీ అది సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇతర శుభగ్రహాలు మీ రాశిని చూడటమే అదృష్టం కూడా తోడవుతుంది ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు। ఇంకా అష్టమ స్థానంలో రాహు మంచివాడే కాదండి ఐదో భావం ఏడో భావం ఎనిమిదో భావం పన్నెండో భావాల్లో
రాహు మంచి చెయ్యడు, కానీ మీ రాశి వాళ్ళకి గురుదృష్టి ఉండడం వల్ల అష్టమ భావంలో రాహు ఉన్నప్పటికీ కూడా అనారోగ్య సమస్యలు తీసుకొచ్చినప్పటికీ గురుదృష్టి వలన వాటి అన్నింటినీ అధిగమించి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలగడానికి ఎక్కువ అవకాశం మీ తులారాశి వాళ్ళకి ఉంది. ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఇంకా మనం నైన్త్ భావానికి వద్దామండి. నైన్త్ భావాధిపతి బుధుడు అద్భుతంగా 12వ ఇంట్లో ఉన్నాడండి. నైన్త్ భావాధిపతి 12 ఇంట్లో ఉండడం, అది కూడా 23వ తారీఖు వరకు ఉండడం వల్ల 23వ తారీఖు లోపల మీకు ఫారిన్ కంట్రీస్ యోగం కలగబోతుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా మీరు ఫారిన్ దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళబోతున్నారు. అలాగే 23 తర్వాత కూడా మీ నైన్త్ హౌస్ లార్డ్ మీ రాశిలోకి వచ్చేస్తున్నాడు. అంటే ఫైనాన్షియల్గా చాలా బాగుంటారు. అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ నెల మొత్తం కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. భాగ్యస్థానం బాగుందంటే మీ ఫాదర్ గారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు ఫారిన్ వెళ్తారు. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం, ఉన్నతమైన విద్య రావడం, తర్వాత ఉన్నతమైన పదవులు రావడం, నైన్త్ భావం బాగుందంటే మినిస్టర్స్ ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి మినిస్టర్స్ బాగుంటారండి. అంటే అంటే రాజకీయ రంగంలో వాళ్ళకి చాలా బాగుంటుంది. ఏంటంటే రవి కూడా కాంబినేషన్ మీకు బుధుడు వ్యవస్థలో ఉన్నాడు, బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి యోగంతో కలిసి ఉన్నాడు కాబట్టి మీకు మినిస్టర్స్ అంటే మినిస్టర్స్ అంటే ఏంటంటే పొలిటికల్ రంగంలో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళ యొక్క అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది, సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి సక్సెస్ అవుతారు. ఎందుకంటే నైన్త్ భావాధిపతి బాగున్నాడు. సక్సెస్ అవ్వడం అంటే కష్టపడి చదవాలి, కష్టపడి చదివితే చాలా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో చాలా సక్సెస్ అవుతారు. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్స్ ఎంబీబీఎస్ చాలామంది రాస్తున్నారు, వాళ్ళ వీళ్ళు కూడా సక్సెస్ మంచి మంచి విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ. కష్టపడి చదివితే నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చాలామంది మీ రాశిలో తులారాశిలో రండి, పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోబోతున్నారు. పుణ్యక్షేత్రం అంటే యాత్రలు చేయబోతున్నారు, అంటే నైమిసారణ్య యాత్ర, కాశీక్షేత్ర దర్శనము, అలాగేనండి అయోధ్య శ్రీరామచంద్రుడి యొక్క దర్శనం చేసుకోబోతున్నారు. అంతేకాదండి కాఠ్మండులో ఉన్నటువంటి పశుపతినాథ్ దేవాలయం సందర్శించబోతున్నారు. ఇంతమంది దేవుళ్ళ యొక్క ఆశీర్వచనం గురువుగారి వలన మీకు కలగబోతుంది. అంటే మీ గురుదేవులు ఉన్నారు, సో ఆ గురుగారి వలన మీకు కలగబోతుంది. అంటే మీరు గురు సందర్శనం చేసుకోబోతున్నారు, పీఠాధిపతిని కలగబోతున్నారు. తల్లిదండ్రుల యొక్క సేవ చేసుకుంటే ఇంకా అధికంగా ప్రమోషన్స్ అంటే ఉన్నత కలగడానికి అవకాశం ఉంది. స్పోర్ట్స్ రంగంలో అండి, స్పోర్ట్స్ రంగంలో ఇక్కడ మంచి అభివృద్ధి ఉంటుంది. ఇంకా వ్యాపార సంస్థలకు వద్దాం. వ్యాపారంలో చెప్పాను కదా నైన్త్ భావం బాగుంటే బుధుడు బాగున్నాడు కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా ఐరన్, స్టీల్, కోల్ అండ్ ఆయిల్ వీళ్ళంటే ఫార్మాస్యూటికల్స్ వాళ్ళకు కూడానండి మంచి ఆ వ్యాపార అభివృద్ధి కలగడం. ఇంకా అసలు అనేక నేను చెప్పిన అక్కడ అనేక రంగాల వ్యాపారాలు ఉన్న వాళ్ళు కూడా మంచి అభివృద్ధి కలుగుతుందండి. ఆ అభివృద్ధి ఒక పదమే అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. పూర్వజన్మ పుణ్యం ఎక్కడికి పోదు, అద్భుతంగా ఉంది. పైగా ఇంకోటి అంటే మీ కొరియోగ్రాఫర్స్ కూడా చాలా బాగుంది, అద్భుతంగా ఉన్నారు. స్టాక్స్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెడతారు కొంతమంది, మీరు చాలామంది ఉన్నారు. ఏంటంటే దైవదర్శనం మీలో చాలామంది కూడా గుళ్ళకి గోపురాలు ఉంటారు కదా కట్టడానికి, కన్స్ట్రక్షన్ చేయడానికి ధనం మీరు వేరుగా వాళ్ళకి విరాళాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇక దశమస్థానం కొద్దాం. దశమస్థానం అద్భుతంగా ఉంది, ఎందుకంటే గురుదృష్టి శనిదృష్టి పర్ఫెక్ట్గా ఉంది. అంటే బలమైన గురుదృష్టి బలమైన శనిదృష్టి ఉండడం వల్ల మీరు ఖచ్చితంగా కష్టపడి చదివితే మాత్రం ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తారండి అదృష్టం తోడవుతుంది మీకు. ఎందుకంటే టెన్త్ హౌస్ బాగుంది అంటే మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రొఫెషన్స్లో ఉన్నతంగా పదవులు రావడానికి తోడవుతుంది, తోడ్పడుతుంది. ఆల్రెడీ ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా గవర్నమెంట్ ప్రొఫెషన్లో శని కారకుడు అవుతాడు. దశమస్థానానికి మినిస్టర్స్ కూడా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అద్భుతంగా రాణిస్తారు. అంటే వాళ్ళ పదవుల్లో ఉన్నతంగా రాణిస్తారు. ఉద్యోగాల్లో కూడా ఉద్యోగాల్లో నూతనమైనటువంటి ఉద్యోగ ప్రమోషన్స్ రావడము, అంటే ఉద్యోగ అవకాశాలు నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాల్లో వాళ్ళు ప్రమోషన్స్, ఉన్నతమైన పదవుల్లో ఉండడం, తర్వాత అంతేకాకుండా ధనాదాయం రావడం, కోరుకున్న చోటుకి బదిలీ రావడం ఖచ్చితంగా జరగబోతుందండి. మీరు కష్టపడమే, అలాగే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో అకుంఠితమైన దీక్షతోటి పర్ఫెక్ట్గా చేయడము న్యాయబద్ధంగా ఉంటే మాత్రం మీ పైవాళ్ళు మిమ్మల్ని మెచ్చుకొని మీకు మంచి అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది. అంతేకాదండి దశమస్థానం బాగుందంటే అవిచ్ఛిన్నమైన సంపదలు, తర్వాత మీ తోటి వారు బాగుండము, ఎదుటి వాళ్ళు బాగుండము మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు. సో మీరు ఎప్పుడు చూడడానికి అవకాశం ఉందంటే వాళ్ళ ఉన్నతిని మీరు కోరుకుంటూ ఉంటారు కాబట్టి. ఇంకా లాభస్థానం చూద్దాం. లాభస్థానాన్ని బదిలి రవి బుధుడితో కలిసి వ్యయస్థానంలో ఉండడం వల్ల అధికమైన ఖర్చులు కూడా జరగబోతున్నాయి. అంటే పెళ్లి సంబంధాల రీత్యా, తీర్థయాత్రల రీత్యా, వెంకటేశ్వర దర్శనం, తిరుపతి దర్శనం రీత్యా అనేక రకాలుగా మంచి మంచి వాటికి మాత్రమే ఖర్చులు మీరు పెట్టడము, తర్వాత దూర ప్రాంతాలు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడం చాలామంది జరగబోతుంది, వెళ్తున్నారు కూడా. అంటే వ్యయస్థానం రవి బుధుడు కుజులు ఉండడం కాంబినేషను
మంచిదే చెడు మాత్రం కాదు. కాబట్టి అంటే కుజుడు అష్టమస్థాన సప్తమ భావాన్ని చూడడం వల్ల భయస్థానంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే శుభకార్యాల రీత్యా ధనాన్ని ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. అంతేకాదండి మీకు వ్యాపార రీత్యా కూడా ధనాదాయం ఖర్చు ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. సో ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు మీకు ఎవరైనా ఉన్నారంటే అమ్మవారండి, కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు, భ్రమరామ అమ్మవారు అవ్వచ్చు, మీ గ్రామ దేవత ఎవరైనా అవ్వచ్చు అండి, వాళ్ళని కుంకుమ పూజ చేసుకోవడము, అలాగే మీకు చండీ హోమం నెలకొకసారి చేయించుకుంటే చక్కగా వ్యాపారాల్లోనూ ఉద్యోగాలను అభివృద్ధి కలడానికి అవకాశం ఉంటుంది. మీలో చాలామంది నూతనంగా ట్రై చేస్తారు, చాలామంది ఉద్యోగ అవకాశాల కోసం ట్రై చేస్తారు, వాళ్ళందరికీ వచ్చి తీరడానికి అవకాశం ఉంది, అద్భుతంగా రాణిస్తారు కూడా. సో అంతేకాదండి శివాభిషేకం అండి, అంటే నెలకొకసారి అంటే మీకు తెలుసు కదా అమావాస్య ముందు వచ్చినటువంటి మాస శివరాత్రి ఆ రోజు శివరాత్రి పూట ఒక్కసారి అభిషేకం చేయించుకోండి. మనసు మనశ్శాంతిగా ప్రశాంతంగా అన్ని రంగాల్లోనూ సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశం ఉంది. సో మీరు ఈ నెల మొత్తం కూడా అనేక రంగాల్లో అన్ని రంగాల్లోనూ కూడా ఆయుర్దాయ విషయంలో కూడా అంటే ఆరోగ్య విషయంలో కూడా సంపూర్ణంగా ఉండాలని, మీరు సంపూర్ణ తీర్థయాత్రలు చేసి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని, మీ గురువుగారి యొక్క కరుణ కటాక్షాలు మీకు ఎప్పుడు ఉండాలని ఉంటాయని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.